హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత వీడియో చేయడానికి మాకు టైం అంతే కుదిరింది ఫ్రెండ్స్. సో అందుకే వీడియో చేస్తున్నాము. ముందుగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకే ముందుగా నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మాకు అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదిగోండి, మీరు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా అది స్టాచ్యూ అని. అవునండి, మా వారు స్టాచ్యూస్ కూడా చేస్తారు. సో ఇది 1 ఫీట్ స్టాచ్యూ అండి. 1 ఫీట్ స్టాచ్యూకి ఏ విధంగా క్లే అప్లై చేస్తున్నారు అనే దాని మీద మేము వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. క్లే అప్లై చేసిన తర్వాత ఫేస్ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత ఏ విధంగా ఏ విధంగా పీఓపి మౌల్డ్ వేస్తారు అనే దాని మీద కూడా ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏ స్టాచ్యూకైనా కానీ, ఎన్ని అడుగుల స్టాచ్యూకైనా కానీ ఈ విధంగా మట్టితో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికంటే ముందు వేరే ప్రాసెస్ ఉంటుంది. ఆ బాడీ ఆ విధంగా నిలబడడం కోసం అనేది ఒక ఫామ్ అనేది ఉంటుంది. ఏ విధంగా ఫామ్ చేశారు అనేది కూడా ఖచ్చితంగా మేము నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. సో ఇది 1 ఫీట్ స్టాచ్యూ అండి. ఈ 1 ఫీట్ స్టాచ్యూకి ఏ విధంగా మట్టి అప్లై చేస్తున్నారు అనేది చూడండి ఫ్రెండ్స్. మనం మట్టి అప్లై, ఈ మట్టి అనేది చాలా థిక్గా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే మనకు వర్క్ ఇచ్చారో వాళ్ళు ఓకే అనేంత వరకు కూడా ఈ మట్టితోనే చేయాలి ఫ్రెండ్స్. వాళ్ళు ఓకే అన్న తర్వాత అప్పుడు మనం పీఓపి మౌల్డ్ అనేది వేస్తాము. సో ఈ విధంగా ఒక స్టాచ్యూకి మట్టిది ఈ విధంగా అప్లై చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఎవరైతే స్టాచ్యూ ఇచ్చారో వాళ్ళు ఓకే అన్నారండి. ఇది 2 ఫీట్ స్టాచ్యూ అండి. మీకు ఫస్ట్ వీడియోలో ఏంటంటే అది 1 ఫీట్ స్టాచ్యూ, ఇది 2 ఫీట్ స్టాచ్యూ అండి. దీనికి కూడా ఇవి ఆ విధంగానే మట్టి అనేది అప్లై చేసిన తర్వాత కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకే చెప్పారండి. ఓకే, అంతా బాగానే ఉంది. సో మౌల్డ్ వేసేమని చెప్పారు. సో మౌల్డ్ వేయడానికి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నారు. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని దీనికి మౌల్డ్ అనేది వేస్తారండి. సో ఈ విధంగా ఒక స్టాచ్యూకి 2 పార్ట్స్ని డివైడ్ చేసుకో. ఆ తర్వాత పీఓపి తీసుకొని పీఓపిని వాటర్లో కలిపి ఇలా పలచగా లేయర్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందు గురించి అంటే పలచగా ఫస్ట్ మనం వేసే పీఓపి మౌల్డ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పలచగా వేసుకుంటే మనం చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. సో చూడండి, ఈ విధంగా పీఓపి తోటి ఫస్ట్ పలచగా వేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అది ఆరి కొంచెం థిక్నెస్ అనేది వస్తూ ఉంటుంది. అలా థిక్నెస్ వచ్చేంత వరకు కూడా ఆ విధంగానే పలచగా అప్లై చేస్తూనే ఉండాలి. సో చూడండి, ఈ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా అలాగే ఉంటుంది. సో చూసారా, థిక్గా వచ్చింది. థిక్గా వచ్చేంత వరకు అలాగ వేస్తూనే ఉండాలి, అలాగ అప్లై చేస్తూనే ఉండాలి పీఓపి అనేది. అప్లై చేసిన తర్వాత దీనికి కొబ్బరి పీచ్ తోటి మళ్ళీ అప్లై చేస్తున్నారండి. ఎందు గురించి అంటే అది సపోజ్ బ్రేక్ అవుద్దేమో అని, బ్రేక్ అవ్వకోకుండా ఉండడం కోసం, అంటే సపోర్ట్ కోసం, అంటే గట్టిగా నిలబడడం కోసమని కొబ్బరి పీచుతోటి కూడా ఇలాగ అప్లై చేస్తారండి. ఇది కేవలం పీఓపి స్టాచ్యూ. పీఓపితో అంటే ఇది 1 టైమ్ మాత్రమే చేస్తారండి అదర్ పర్సన్స్. కాబట్టి కొన్ని స్టాచ్యూస్ ఉంటాయి, అవి ఏంటంటే ఫైబర్తో మౌల్డ్ వేసిన తర్వాత మళ్ళీ ఫైబర్తో తీసి మళ్ళీ ఇస్తారు. ఇది ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకి వర్క్ అనేది రాదు చేయమని. సో అందు గురించి ఈ పీఓపితో మౌల్డ్ వేస్తున్నారు. దీనికి సిమెంట్ అయితే సిమెంట్, తర్వాత లేదు దీనికి ఫైబర్ అయితే ఫైబర్ అనేది వేస్తారు. ఫస్ట్ మాత్రం ముందుగా మట్టితో చేసిన తర్వాత ఇలా పీఓపి తోటి మౌల్డ్ అనేది వేసుకోవాలి. సో ఇలా కొబ్బరి పీచుతోటి మొత్తం పార్ట్ అంతా కూడా ఈ విధంగా అప్లై చేయాలండి. మొత్తం బాడీ అంతా కూడా, ఇదంతా కూడా ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ కూడా యాస్టిజ్గా అలాగే చేయాలి. అలాగే ఇంకా మనకి జారుతుందనే ఉద్దేశం ఉంటే కనుక, ఒకవేళ బ్రేక్ అవుతుంది అనే ఉద్దేశం ఉంటే కనుక కర్రలు కూడా సపోర్ట్గా పెట్టుకోవచ్చు. సో మా వారు కర్రలు పెట్టకపోయినా కానీ అది స్ట్రాంగ్గానే ఉంది. కాకపోతే వీడియో కొత్తగా ఎవరైనా ఇలాంటి వర్క్ చేస్తున్న వాళ్ళకి కొంచెం అర్థమవుద్దేమో అనే ఉద్దేశంతో కర్రలు కూడా సపోర్ట్ అనేది పెడుతున్నారండి. సో కర్రలు కూడా సపోర్ట్ పెట్టి
పీఓపి మోల్డ్ అనేది వేస్తారు. సో ఒక బొమ్మ చేయడం కోసం ఇంత కష్టపడతారండి. కానీ సింపుల్గా ఒక వర్డ్ తోటి కొంతమంది బాగుందని బాగోలేదని ఇలా సింపుల్గా చెప్పేస్తారండి. అయితే ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది అనుకుంటారు, అనుకోవాలని నేను అనుకుంటున్నాను, ఏంటంటే ఇంత కష్టపడుతున్నారు మనం ఎందుకు సింపుల్గా బాగలేదు అనే ఒక వర్డు చెప్పేస్తున్నామని అనుకుంటారండి. సో ఏ స్టాచ్యూ అయినా కానీ ఇంత కష్టపడాలి, ఇంత కష్టపడితేనే ఆ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. అలాగే ఎవరైతే మనకి ఇచ్చారో వర్క్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్ మిస్ అయిన తర్వాత ఆ మిస్ అయిన పర్సన్ని ఈ విధంగా స్టాచ్యూ రూపంలో చూసుకుని చాలా ఆనందిస్తారండి. సో ఆ స్టాచ్యూ రూపంలో కూడా మనం కరెక్ట్గా చేయకపోతే ఇంకా ఎందుకండి. సో అందుగురించి కరెక్ట్గా ఉండాలి కదా. ఈ విధంగా ఫైబర్త మౌల్డ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్, సారీ పీవోపీతో మౌల్డ్ అనేది వేసుకోవాలి. డెఫినెట్గా దీన్ని మళ్ళీ మేము ఫైబర్తో ఏ విధంగా మౌల్డ్ వేశారనేది కూడా మేము చూపిస్తాము. ఇది తర్వాత రిలీజ్ చేసుకోవాలి, 2 అవర్స్లో రిలీజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.